పుస్తక ప్రియులకు నమస్కారం మనం ఇప్పుడు రావూరి భరద్వాజ గారు రాసిన పాకుడు రాళ్ళు అనే పుస్తకంలోని మిగతా విశేషాలను గురించి తెలుసుకుందాం నాటకాలలో వేషాల కోసం గుంటూరుకి చేరుకున్న మంగమ్మ నాటకాల కంపెనీ మూతపడడంతో సినిమాలలో వేషాల కోసం మద్రాసుకి చేరుకుంటుంది మంజరిగా తన పేరును మార్చుకొని హీరోయిన్గా రాణిస్తుంది తన సొంత అక్కలా భావించిన కళ్యాణి మరణించినప్పుడు తాను నిర్దోషిగా నిరూపించుకోవడానికి చాలా ఇబ్బందుల్ని ఎదుర్కొని కాలగమనంలో ఇండస్ట్రీలోని ఇద్దరు పెద్ద హీరోలతో గొడవలు వచ్చినా నిలదొక్కుని మధ్యవర్తి ద్వారా రాజీ కుదుర్చుకుంటుంది మంజరి మద్రాసులో జరిగే అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలకి వచ్చిన అమెరికా ప్రతినిధులకు తన అడయార్లోని ఇంట్లో ఆతిథ్యం ఇస్తుంది మంజరి బొంబాయి కలకత్తా నుంచి వచ్చిన పత్రికా విలేకరులను వసంత విహార్లో ఉంచుతుంది పత్రికా విలేకరి శర్మ ద్వారా ఒక దేశపు కళాకారులు మరో దేశం వెళ్ళి అక్కడి కళాకారులను కలుసుకోవాలని అందువల్ల సినీ పరిశ్రమ గురించిన అవగాహన విశాలమవుతుందని ప్రచారం చేయిస్తుంది చలనచిత్రోత్సవాలు చాలా గొప్పగా జరిగాయి విదేశీ సినీ ప్రముఖులు భారతీయుల ఆతిథ్యాన్ని మెచ్చుకున్నారు ఉత్సవాల అనంతరం మంజరి ప్రముఖులందరికీ గొప్ప విందును ఏర్పాటు చేసింది ఢిల్లీలోని రాజకీయ నాయకులతో ప్రత్యేకంగా మాట్లాడింది వీటన్నింటికీ మూలం తాను అమెరికాలో పర్యటించాలి అనే కోరిక శర్మ చలపతి సహాయం వల్ల తాను అమెరికా ప్రతినిధులకు ఇచ్చిన ఆతిథ్యం వల్ల మొత్తానికి మంజరిని అమెరికా పర్యటనకు ఆహ్వానిస్తూ ఉత్తరం వచ్చింది ఇప్పుడు తాను అమెరికాకు సంబంధించిన విషయాలని తెలుసుకోవాలి ముఖ్యంగా అక్కడి యాక్సెంట్ని అర్థం చేసుకుని సమాధానం ఇవ్వగలగాలి దీనికోసం మద్రాసులోని అమెరికన్ కుటుంబాలను కొన్నింటిని కలుసుకుంది ఆ దేశ ఆచార వ్యవహారాలను గురించి సాంఘిక జీవితం గురించి తెలుసుకుంది అంతేకాకుండా మరింత సమాచారం కోసం కొన్ని పుస్తకాలను తెప్పించి చదివింది అలాగే భారతదేశం గురించి అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పటానికి మరిన్ని పుస్తకాలను చదివి నోట్స్ తయారు చేసుకుంది మూడు నెలలు అమెరికాలో పర్యటించి ఆగ్నేయ ఆసియా దేశాల గుండా ఇండియా చేరుకునేసరికి నాలుగు నుంచి ఐదు నెలలు పట్టవచ్చు అందుకని మిగిలిన సినిమాల షూటింగ్లని పూర్తి చేసుకుని వెళ్ళాలి తొందర తొందరగా తను చేయవలసిన పనులన్నీ మూడు నెలల్లో పూర్తి చేసుకుంది సినీ ఆర్టిస్టులు పూటకొకరు పార్టీలు ఇచ్చారు మంజరికి తాను కూడా సినీ ప్రముఖులకి పత్రికల వారికి పెద్ద పార్టీలను ఇచ్చింది అమెరికా వెళ్ళే రోజు రానే వచ్చింది మద్రాసు నుంచి ఢిల్లీకి చేరుకుంది ఢిల్లీలోని ఒక ప్రముఖుడు మంజర్ని రిసీవ్ చేసుకున్నాడు ఇండో అమెరికన్ కల్చరల్ డెవలప్మెంట్ సొసైటీ వారు హోటల్లో పెద్ద పార్టీ ఇచ్చారు రాజకీయవేత్తలు దౌత్య కార్యాలయ ప్రతినిధులు గూఢజారులు ఉన్నతోద్యోగులు కోటీశ్వరులు ఇలా చాలామంది ఆ పార్టీకి హాజరయ్యారు బొంబాయి మీదుగా అమెరికాకు చేరుకుంది మంజరి అందరినీ ఆకట్టుకునేలా చాలా చాకచక్యంగా మాట్లాడింది ఆకాశాన్ని తాకే భవనాలని చూసి ఆశ్చర్యపోయింది మార్లిన్ మన్రోను ఎలిజబెత్ టేలర్ను కలిసి వచ్చింది వారితో మాట్లాడాక వారు బయటకి కనబడేంత సుఖంగా లేరని తనలాగే ఎన్నో కష్టాలను భరించి ఇష్టం లేని పనులను బలవంతంగా చేయవలసి వచ్చిందని తెలుసుకుంటుంది అమెరికాలో మంజరికి సన్మానం జరుగుతుంది అక్కడ అద్భుతమైన ఇస్తుంది మంజరి అక్కడి నుంచి బయలుదేరి మరిన్ని దేశాలను సందర్శిస్తూ మద్రాసుకు చేరుకుంటుంది చాలా గొప్పగా స్వాగత సత్కారాలు ఏర్పాటు చేయబడతాయి రావు గారు మూర్తిగారు ప్రొడ్యూసర్లు ఇలా ఎందరో ఆమె కోసం బారులు తీరారు మంజరి చెప్పిన అమెరికా సంగతులను ఎన్నో పత్రికలు అచ్చువేశాయి నిజానికి అది శర్మతో రాయించబడ్డాయి కొన్నాళ్ళకి సబ్బుల కంపెనీకి అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది రాజన్ చెప్పాడని బాంబే సీషోర్లో ఇల్లు కట్టాలి అనే కోరిక కలుగుతుంది మంజరికి బాంబే చిత్ర పరిశ్రమలో చాలా కంపెనీలకు ఫైనాన్స్ చేసిన సేట్ కిషన్ దాస్ గురించి విన్న మంజరి అతన్ని ఒకసారి కలవాలి అని అనుకుంటుంది అందరూ అతను చాలా కర్కోటకుడు అని చెప్తారు ఎందరినో తన కాళ్ళ దగ్గరకు రప్పించుకున్న తనకు ఇది ఒక సవాల్లాగా అనిపిస్తుంది కిషన్ దాస్ను తన ఇంటికి రప్పించడానికి మూడు నెలలు శ్రమిస్తుంది కిషన్ దాస్ సహాయంతో సితారా అనే నటి ఇంటి పక్కనే ఖాళీస్థలం లేనందున సముద్రాన్ని కొంతమేర పూడ్చి అలా డెవలప్మెంట్ చేసిన దాంట్లో మూడవ వంతు కార్పొరేషన్కి ఇచ్చి మిగిలిన పదిహేను వందల గజాలలో తన ఇంటిని ప్రారంభిస్తుంది స్విమ్మింగ్ పూల్స్ జైపూర్ నుంచి తెప్పించిన మార్బుల్స్ ఇలా అన్ని ఆధునిక హంగులతో ఆ ఇల్లు పూర్తవుతుంది ఇంతలో కిషన్ దాస్ దొంగ నోట్ల కేసులో అరెస్ట్ అవుతాడు ఆ రొంపిలోకి తనను ఎక్కడ లాగుతాడోనని ఢిల్లీకి చెందిన సక్సేనా అనే అతన్ని సహాయం చేయమంటుంది మంజరి సరే అన్న సక్సేన తనకు ప్రతిఫలంగా ఒక పనిని చేసి పెట్టాలి అని కోరుతాడు సరే అని చెప్తుంది మంజరి ఎలాగైనా ఆ గొడవలోకి వెళ్లకుండా ఉంటే చాలు అనే ఉద్దేశంతో వెడుతూ ఒక అడ్రస్ ఇచ్చి అక్కడికి రమ్మని చెప్తాడు సక్సేనా తీరా అక్కడికి వెళ్ళాక బ్లూ ఫిల్మ్లో నటించాలనే బెదిరింపులకు లొంగిపోతుంది మంజరి ఆ చిత్రం బయట పెడతా అని బెదిరించేసరికి అది తట్టుకోలేని మంజరి ఆత్మహత్య చేసుకుంటుంది ఇది ఎన్నో ఒడదొలుకులకు తట్టుకుని సినీ నటిగా ఎదిగి అత్యున్నత స్థాయి తారగా మన్ననలు అందుకుని నేలరాలిన ఒక అమ్మాయి కథ దీంట్లో రచయిత మంజరి మనోభావాల్ని ఈ విధంగా రాశారు నాకు సుఖం అంటే ఏంటో తోచడం లేదు నన్ను చూసి చాలామంది అసూయపడుతూ ఉంటారు డబ్బు లేనప్పుడు డబ్బు లేదు అనేది ఒక్కటే బాధ కానీ డబ్బు పుష్కలంగా ఉండి అది పెట్టే బాధను అనుభవిస్తే తప్ప డబ్బు ఉండడం ఎంత నరకమో తెలీదు రెండు రోజుల పాటు ఆహారం తీసుకోకుండా ఆకలిని అనుభవించిన నేను ఎదురుగా పంచభక్ష్య పరమాన్నాలు ఉంచుకుని శరీరం లావెక్కి ఆరోగ్యం పాడై వేషాలకు పనికిరాకుండా పోతానని వాసన పీల్చి వదిలివేయాల్సి వస్తుంది లక్షల విలువ చేసే నగలున్నా వేసుకొని బయట తిరిగితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి సమాధానం చెప్పాల్సి వస్తుందని భయపడాలి ఒక దశలో సంపాదించకుండా ఉండేందుకు కూడా వీలుండదు దాన ధర్మాలు చేద్దామన్నా అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో లెక్కలు చెప్పాలి బంగారు పంజరంలో అజీర్ణంతో బాధపడుతూ బతకడం కంటే ఆకలి కడుపుతో వీధులలో స్వేచ్ఛగా తిరగడం గొప్ప అదృష్టం నా కీర్తి ఆస్తులు పలుకుబడల వెనుక గల ఘోష ఎవ్వరికీ అర్థం కాదు అని మంజరి తన ఆలోచనల్ని వ్యక్తపరుస్తుంది రచయిత ఈ పుస్తకాన్ని రచించిన కాలం నుంచి ప్రస్తుత కాలం వరకు సినీనటుల జీవితాలు కొంచెం అటు ఇటుగా అదేవిధంగా కొనసాగుతున్నాయి అని చెప్పవచ్చు రచయిత సినీ పత్రికలలో ఉద్యోగం చేస్తున్న రోజులలో సినీ రంగంలోని వెలుగు నీడలను కష్ట సుఖాలను ఒడిదొడుకులను సినిమా వెనుక గల చరిత్రను చాలా దగ్గర నుంచి గమనించి ఈ పుస్తకాన్ని వ్రాసారు గుంటూరులో సాధారణ జీవనం గడపడానికి కూడా కష్టపడిన మంజరి చనిపోయే నాటికి ఎంతో ధనవంతురాలు ఏ డబ్బు తనకు సంతోషాన్ని ఇవ్వలేకపోయింది ఆకాశాన్నంటే స్థాయికి ఎదిగి అనుకోని పరిస్థితులను ఎదుర్కోలేక నేలరాలిన సినీతార జీవితం మనల్ని చాలా ఆలోచింపజేస్తుంది అందాన్ని పెట్టుబడిగా పెట్టి ఒక స్థాయికి చేరుకున్న తర్వాత సాలెగూడులో చిక్కుకున్న దానిలా ఆ పరిస్థితుల నుంచి బయటపడలేకపోవడం వల్ల తన కోరికలకు ఎక్కడా అంతం అన్నది లేకపోవడం వల్ల మంజరి జీవితం అర్ధాంతరంగా ఆగిపోయింది ఇది కేవలం కథే కావచ్చు కానీ ఇటీవల సోషల్ మీడియాలో వచ్చే సినీతారల ఇంటర్వ్యూలను చూస్తే ఈ రచన కేవలం కథ కాదు చాలా సంఘటనలు చాలామంది సినిమాల్లోని వ్యక్తుల జీవితాలతో పోల్చుకోదగినవిగా ఉన్నాయి ప్రతి కదలిక ఆచితూచి చదరంగంలో పావులాగా ఆలోచించి వేయాల్సి ఉంటుంది పైకి నవ్వుతూ ఉన్నా లోపల జీవితాలలో ఎంతో కుళ్ళు ఉంటుంది దానికి కారణం కేవలం ఒక వ్యక్తి కాకపోవచ్చు పెద్ద స్థాయి వారి నుండి చిన్న స్థాయి వారి వరకు అందరికీ దీంట్లో బాగా ఉంది ఒకరి బలహీనతలను తమ అవసరాలకు వాడుకోవడం అన్ని చోట్ల జరుగుతూ ఉంది సినీ తారలలో ముఖ్యంగా హీరోయిన్ల జీవితాలు ఎందరి చేతుల్లో నలిగిపోతాయో తలుచుకుంటేనే బాధ వేస్తుంది వీరిలో కొందరు ఇష్టంతో ఈ పరిశ్రమకి వచ్చిన మరికొందరు తల్లిదండ్రుల బలవంతాన దీంట్లోకి నెట్టివేయబడుతున్నారు ఇక హీరోలు డైరెక్టర్లు అవుదామని వచ్చేవారి ఇబ్బందులు ఇంకో రకం కులం పేరుతో ప్రాంతం పేరుతో వారిలోని క్రియేటివిటీని బయటకు రానియకుండా అవకాశాలు ఇవ్వకుండా చేసేవారు ఎందరో ఇదివరకే ఇండస్ట్రీలో పెద్దవారిగా చెలామని అయినవారు తరతరాలుగా వారి పిల్లల్ని మనవల్ని ఇండస్ట్రీలో నిలబెట్టాలి అని అనుకునేవారు మరికొందరు అలా కాకుండా ఎవరిలో నిజమైన ప్రతిభ ఉందో వారిని ప్రోత్సహిస్తే పరిస్థితులు మారే అవకాశం ఉండవచ్చు ఏది ఏమైనా తమ శరీరాలను ఆరోగ్యాలను లక్ష్య పెట్టకుండా ప్రజలను ఎంటర్టైన్ చేయటానికి కష్టపడే సినీ పరిశ్రమ అనవసర రాజకీయాల జోలికి వెళ్లకుండా నాలుగు కాలాల పాటు వర్ధిల్లాలి అని కోరుకుంటూ మరొక మంచి పుస్తకంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం